హైదరాబాద్ అంబర్పేట్లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటగా స్వీకరించింది పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పురపాలక శాఖ కార్యదర్శి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జీహెచ్ఎంసీ అంబర్పేట్ డిప్యూటీ కమిషనర్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఈ అంశంపై విచారణ జరపనున్నది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చింది అతని కుమారుడు ప్రదీప్ వీధి కుక్కలు చేసిన దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే